యువత మహిళల ఆవేదన చూడలేకనే తను జనసేన పార్టీ పెట్టారని నా ఒక్కడి కోసమే కాదు అని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నిసార్లు ఓడిపోయినా ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని ఎలాంటి అండదండలు లేకపోయినా అవినీతితో నిండిపోయిన రాజకీయాల్లో ప్రశ్నించే గుండె ధైర్యం ఉన్న వారి కోసం వెతుకుతూనే ఉంటానని ఆయన అన్నారు. వేల కోట్లు పెట్టుబడులు పెడితే తప్ప ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల కొడుకులు మంత్రులు మంత్రుల కొడుకులు తప్ప కొత్త వాళ్ళు ఎవరు రాజ్యాధికారం కోసం వచ్చే పరిస్థితులు లేని తరుణంలో జనసేన పార్టీ పెట్టడానికి ముఖ్య బలం ప్రజల్లో యువతలో ఆడపడుచుల్లో ఉన్న వేదనే నన్ను జనసేన పార్టీ పెట్టేలా చేసింది. ఎలాంటి అండదండలు లేకపోయినా అవినీతితో నిండిపోయిన రాజకీయాల్లో బలమైన పోరాటం చేయగలిగే గుండె ధైర్యం ఉన్న ఒక సామాన్యుల కోసం నేను వెతుకుతూ ఉంటాను. పంచాయతీ ఎన్నికల్లో మార్పు రావాలని చెప్పి మా ఆడపడుచు ఒకళ్ళు తిరిగి క్యాంపెయినింగ్ పూర్తి చేసుకొని బిడ్డను ప్రసవించి ఆవిడ పంచాయతీగా గెలిచారు. ఇలాంటి వాళ్ళు రావాలి అంటే చాలా త్రికరణ శుద్ధి గల ఒక రాజకీయ పార్టీ ఉండాలి. అధికారం కేవలం కొన్ని కులాలు మాత్రమే కాదు, అందరికీ అధికారం రావాలి, సాధికారత రావాలి. ఆ కులాల్లోని సమస్యల్ని ఆ కులాల్లో పుట్టిన వ్యక్తులు బయట తీసుకొచ్చి దాని సమస్యలు పరిష్కరించాలి. చాలా కులాలు వెనుకబాటులో ఉన్నాయి, సాధికారత లేదు వాళ్ళకి. కులాల్లో ఉన్న బలమైన శక్తియుక్తుల గల యువరక్తాన్ని బయటికి తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో నిలబెడితే వాళ్ళు ముందుండి తీసుకెళ్తారు. నేను కోరుకుంటుంది ఇప్పుడు దాకా అధికారంలో లేని కులాలకి అధికారం వచ్చే దిశగా జనసేన అడుగులు వేస్తుంది, సాధించి తీరుతుంది. చాలా బలమైన శాంతి భద్రతలతో కూడిన సమాజం రావాలి. అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు చేయాలి తప్ప అప్పులు చేసి సంక్షేమ పథకాలు కాదు. కష్టాల్లో ఉన్న ప్రజల కోసం మాట్లాడే వ్యక్తులు కావాలి, అలాంటి సమూహం కావాలి. అలాంటి సమూహాన్ని తయారు చేయాలన్న బాధ్యత, అది నాకు భగవంతుడు ఇచ్చిన ఒక సందేశం అనుకోండి. అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక సుగాలి ప్రీతి లాంటి ఆడబిడ్డ అన్యాయం కాకూడదు. కులాల పేరు మీద దూషించే అలాంటి వ్యక్తుల మీద బలమైన పోరాటం చేయగల యువత కావాలి. వాళ్ళకి అండగా నిలబడ్డాను నేను జనసేన పార్టీ మీద. నా ఒక్కడి గెలుపు కోసం అయితే నేను రాలేదు, మీ అందరి గెలుపు కోసం నేను వచ్చాను, మీ భవిష్యత్తు కోసం పెట్టాను. అందుకే నన్ను ఓడిపోయినా ఏం చేసి ఎందుకు నిలబడగలిగానంటే ఆశయ బలం ఉన్నవాడికి ఓటమి అనేది ఆపదు. సగటు ప్రజల కన్నీళ్లు తుడవడానికి మనం ఉన్నాం జనసేన పార్టీ. కష్టాల్లో ఉన్న ప్రజలకి అండగా ఉండటానికి, అన్యాయాలు జరుగుతుంటే బలంగా ఎదుర్కోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ప్రజాస్వామ్య విలువల్ని నిలబెట్టడానికి జనసేన పార్టీ అహర్నిశలు కృషి చేస్తుంది.